మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడ పట్టణంలో ఉన్నటువంటి మార్కండేయ నగరంలో ఉన్నాము. సో మనం ఇక్కడ శివ సాయిరం జ్యోతిషాలయం ఇక్కడైతే మనం ఉన్నాము. సో శివ సాయిరం జ్యోతిషాలయంలో ఒక పూజారి జ్యోతిషం చెప్పబడును అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక షెటర్ లో ఒక రూమ్ తీసుకుని అయితే జ్యోతిషం చెప్తాడంట. సో అతను ఇలా జ్యోతిషం పేరుతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మచ్చిక చేసుకొని, అంటే మంచిగా మాట్లాడుతూ వాళ్ళని మన చుట్టాలు మనోళ్ళు అన్నట్టుగా మంచిగా మచ్చిక చేసుకొని జ్యోతిషం పేరుతో చాలా మందితో పరిచయాలు పెంచుకొని, కొద్ది కాలం క్రితము నేను ఒక వేరే వ్యాపారం పెడుతున్నాను, దానికి కొంత మొత్తంలో డబ్బు అవసరం ఉందని చెప్పేసి ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర ఒక దాదాపు ఒక 2 కోట్ల వరకు డబ్బులు జమ చేసి ఉడాయించిండు. షట్టర్ బంద్ ఉండడము, తర్వాత మొబైల్ కూడా ఆఫ్లో ఉండడము, తను కనబడకపోయేసరికి ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి డౌట్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారికి అయితే ఫిర్యాదు అయితే చేసిర్రు. అంటే వాళ్ళకి డబ్బు ఆశ చూపించిండు, అధిక వడ్డీ ఇస్తానని చెప్పేసి ఆశ చూపి ఉడాయించిన సంఘటన ఇప్పుడు ఇక్కడ మనకైతే తెలిసి వస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా అడుగుదాము, మరి ఎవరికి డబ్బు ఇచ్చిండు, మరి ఎంతవరకు ఇచ్చిర్రు, మరి ఎంత వడ్డీ ఆశ చూపించిండు అని చెప్పేసి మనం ఈ కోణంలో మనము మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మార్కండ నగర్ లోని అంబబాయి దేవాలయంలో ఎర్రమ్మయ్య సైనట్ అని మేము అంబబాయి దేవస్థానం నెలకొల్పిన తర్వాత నేను పూజారిగా ఉంటాను, వస్తే మేము ఉంచుకోవడం జరిగింది. ప్రతి నెల 1500 చొప్పున ఇచ్చాము. మొన్న 10వ నెల నుంచి నెలకు 3000 జీతం చేసినాము. ఈ తర్వాత ఇప్పుడు బయట ఏమో అప్పులు చేసినట్టు వినొస్తుంది. మా ఆయనకు మాత్రం అప్పులు ఎవరు రాలేదు, అనుకోకుండా మాత్రం ఉడాయించడం జరిగింది. 2 కోట్ల వరకు తీసుకున్నట్టే కదా డబ్బులు, ఎక్కడ తెచ్చుడు మనకేం తెలియదు. మనం మాట్లాడుతూ 2 కోట్లు తెచ్చుకున్నాడా లచ్చ తెచ్చుకున్నాడా నాకేం తెలియదు, ఆ విషయమే తెలియదు. అది కదా ఎక్కడెక్కడ తెచ్చుకున్నాడు ఏం వాళ్ళు కూడా ఏ విధంగా నమ్మిరు పూజారికి అది మనకు తెలియదు. అట్లా తెలియని మనం చెప్పడం పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు మీ దగ్గరకి వస్తున్నారు బాధితులు? ఎవరు వస్తలేరు, ఒక్కళ్ళ వచ్చి నాకు ఇట్లా బాగున్నాడు అనే వాళ్ళే లేరు. అది కథ. సరే, ఓకే. ఇప్పుడు వెమ్లవాడ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ వీరప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు పూజారి 2 కోట్లతో ఉడాయించండు కాబట్టి ఆ పూజారి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని చెప్పేసి ఒకసారి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఒక పూజారి అధిక వడ్డీ ఇస్తానని చెప్పి బాధితులను మోసం చేసి ఇప్పుడు అసలు కాంటాక్ట్ లో లేకుండా పారిపోయారు, దాని గురించి మరి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎవరైనా బాధితులు వచ్చి మీ దగ్గర అంటే కంప్లైంట్ ఇచ్చారా, దాని గురించి కొంచెం చెప్పండి. మాకు ఫహద్ పాషా అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాయినగర్ చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ మహేష్ అనే చెప్పే ఆస్ట్రాలజర్ బిజినెస్ చేస్తా, బిజినెస్ లో లాభం ఇస్తా అని నమ్మించి నా దగ్గర నుంచి 40 లక్షలు తీసుకున్నాడు. కాంటాక్ట్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, నేను మోసపోయినాను అని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తుంటే దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే, ఈ ఇదే విధంగా ఈ మహేష్ ఈ ఫహద్ పాషా దగ్గర తీసుకున్న విధంగానే ఇంకొక ఇద్దరు ముగ్గురు దగ్గర కూడా ఇట్లానే పైసలు తీసుకుని మోసం చేసాడు అని చెప్పి తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం ఇతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నది, పరారీలో ఉన్నాడు. బాధితులు ఇంకెవరైనా ఉంటే కూడా ధైర్యంగా ముందుకొచ్చి మాకు ఫిర్యాదు చేసినట్లయితే దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకున్నాం. త్వరలోనే ఈ నిందితుని కోసం మేము ప్రత్యేక ఫోర్స్తో బలగాలతో గాలిస్తున్నాం. త్వరలోనే పట్టుకొని ఈ కేసుని మేము ఛేదిస్తాం. ఫిర్యాదుదారుడు మాకు నిన్న రావడం జరిగింది. వాస్తవంగా నిన్న వచ్చి ఫిర్యాదు చేసినట్టు దాని మీద వెంటనే మేము ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదుదారుని విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే, నాలాగా ఇంకొంతమంది కూడా ఇట్లానే డబ్బులు ఇచ్చినారు సార్ అని చెప్పి చెప్పినారు అనమాట. వాళ్ళకు కూడా మేము చెప్పినాం, మీకు ఏదైనా మీరు ఎవరైనా ఈ విధంగా డబ్బులు తీసుకుని మోసపోయి ఉంటే వచ్చి మాకు కంప్లైంట్ చేయండి అని చెప్పి. బాధితులు కూడా ఇక వస్తే వాళ్ళది కూడా స్వీకరించి దర్యాప్తు వాళ్ళది కూడా తీసుకొని దాని మీద విచారణ చేస్తాం. ప్రాథమికంగా మాకు ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే, ఈ మాకు ఫిర్యాదు చేసిన ఫహద్ పాషా చెప్పిన వర్షన్ ప్రకారమే ఇంకొక ఇద్దరు దగ్గర కూడా ఈ విధంగా దగ్గర ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా 50 లక్షలు, తర్వాత ఒక కోటి రూపాయల వరకు ఇట్లా మోసం చేసిన అన్నట్టు మాకు ప్రాథమికంగా తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియదు, అందరు బాధితులు వస్తే గానీ మాకు కన్ఫర్మేషన్ వస్తాయి.